ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఏలుబడిలో కేసీఆర్ గారి పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ఆస్తులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఏ గ్రామం మీద పడతారో, ఎప్పుడు ఏ కుటుంబం మీద పడతారో, ఎప్పుడు వాళ్ళ బతుకులు చిత్రమైపోతాయో తెలియని అయోమయ పరిస్థితులు బిక్కుబిక్కుమంటూ తెలంగాణ ప్రజలు జీవిస్తున్నారు. మొట్టమొదటిగా కేసీఆర్ కన్ను గిరిజనుల పడ్డది. గిరిజనులందరూ కూడా మాకు 9% రిజర్వేషన్ వస్తుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎదురు చూసిండ్రో, అట్లాంటి గిరిజన కుటుంబాల్లో గిరిజన గూడాలలో అల్లకల్లోని సృష్టించి ఒక భయోత్పాతాన్ని సృష్టించి వాళ్ళ భూములన్నీ కూడా ఫారెస్ట్ భూముల కింద గ్రామాల ట్రెంచ్ కొట్టడం, ఫారెస్టు పక్క పంటున్న భూములన్నీ కూడా గుంజుకోవడం, వాళ్ళ బోర్లు కూలగొట్టడం, వాళ్ళ బావులు పనికి రాకుండా చేయడం, కరెంటు కనెక్షన్లు తీసివేయడం, గిరిజనులని నిర్వాసితులు చేసినటువంటి నీచమైన పనికి ఒడిగట్టాడు ముఖ్యమంత్రి. దీని మీద స్వయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ చర్య వల్ల, మీ ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాల వల్ల, దౌర్జన్యాల వల్ల మేము గ్రామాలకు పోలేకపోతున్నాం, ముఖం చూపించలేకపోతున్నాం, గిందికైనా తెలంగాణ వచ్చిందని చెప్పి మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు ముఖ్యమంత్రి గారని చెప్పి స్వయంగా చెప్పడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా దీని మీద ఎమ్మెల్యే లేవనెత్తారు. కానీ ఇవాటికి కూడా చాలా గ్రామాల్లో ఏదో ఆ పూటకు పైరవి చేయబడి కొంత వెసులుబాటు కలిగినప్పటికీ కూడా లక్షల ఎకరాల భూములు ఏ గిరిజన గ్రామాలైతే పేదరికంలో మగ్గుతున్నాయో, ఏ గిరిజన గ్రామాలకైతే ప్రభుత్వ అండ అవసరం ఉందో, అదే గిరిజన గ్రామాల్లో ఇవాళ కంటి మీద కొడుకు లేకుండా చేసి తాతలనాడు తండ్రులనాడు ఏ భూమిని నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేస్తుందో అలాంటి భూములకు భూ ప్రక్షాళన పేరిట కానీ ధరణి వల్ల కానీ వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది.